హాయ్ హలో, అందరికి నమస్తే. నేను మీ రవీందర్. స్ఫూర్తి ప్రదాత, పేదల పెన్నిధి. ఏదైనా సమస్య వచ్చిందంటే నేను ఉన్నాను అనేటువంటి భరోసా ఇచ్చేటువంటి వ్యక్తి, ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి, తెలుగు జాతి గొప్పదనాన్ని ఢిల్లీలో వినిపించినటువంటి మహోన్నత వ్యక్తి, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు. సో ఇప్పుడు ఆ పేరుకు, ఆ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేటువంటి కార్యక్రమం జరుగుతుందా అంటే, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అవుననే సమాధానం వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? నందమూరి తారక రామారావు గారి ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నది ఎవరు? కుటుంబ సభ్యుల లేక ఇతర పార్టీ నాయకుల అనేటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. సో మన మధ్య నుంచి ఆయన వెళ్ళిపోయి 28 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయన పేరు నిరంతరం తలుచుకునే ఉంటారు. నిరంతరం ఆయన పేరు గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయనను తలుచుకొని తెలుగువాడంటూ ఎవరు ఉండరు, ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలు అంత గొప్పగా ఉన్నాయి. అటు రాజకీయంగా గాను, ఇటు సినీ రంగంలో గాను ఒక రారాజుగా వెలిగినటువంటి గొప్ప వ్యక్తి రామారావు గారు. సో ఈరోజు ఆయన 28వ వర్ధంతి సందర్భంగా మరొకసారి వివాదం అయితే చెలరేగిందని చెప్పొచ్చు. అసలు ఈ వివాదానికి కారణాలు ఏంటి? మరి నందమూరి కుటుంబం చాలా సందర్భాల్లో మా కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని చెప్తూనే ఉన్నప్పటికీ కూడా మరి విభేదాలు జరుగుతూనే మన తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా అసలు పార్టీని నిర్మించింది, స్థాపించే నందమూరి తారక రామారావు గారు, అలాంటి పార్టీకి ఎవరు వారసులు అనే చర్చ కూడా చాలా సందర్భాల్లో జరుగుతూనే వస్తుంది. సో తాజాగా ఈరోజు జరిగినటువంటి రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా మరి బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మరి పెద్ద దుమారాన్నే లేపాయి. ఆ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని చెప్పి మరొకసారి చర్చకు దారి తీసినటువంటి పరిస్థితి. సో హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా కళ్యాణరామ్ ఇద్దరు, వారిద్దరు సపరేట్గా వెళ్ళి అక్కడ ఆ ఘాట్ని సందర్శించి నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించి వచ్చారు. ఆ సందర్భంగా మరి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు మరి ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు, జేఎన్టీఆర్ అనేటువంటి నినాదాలు కూడా చేశారు. మరి వారు వెళ్ళిపోయిన తర్వాత మరి బాలకృష్ణ గారు ఆ కుటుంబ సభ్యులు అక్కడికి రావడం జరిగింది. సో ఆ సందర్భంలో వస్తున్నటువంటి క్రమంలో మరి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉంటాయో, జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా కళ్యాణరామ్, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అక్కడ. సో వస్తూనే అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు తక్షణం ఇక్కడ నుంచి తీసివేయాలని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు, ఆ వీడియోలో ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. సో ఇది ఆ వీడియోలో మనం చూసినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి ఫ్లెక్స్కి సంబంధించి అక్కడ ఇమీడియట్గా ఇక్కడ నుంచి తీసారంటే అక్కడ ఉన్న పార్టీ శ్రేణులు కూడా తక్షణమే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ఆ పక్కకు తీసినటువంటి పరిస్థితి. అసలు దీనికి కారణం ఏంటి అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. మౌనంగా ఉంటూ వస్తున్నటువంటి నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారిని రెచ్చగొడుతున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆయన రెచ్చగొడుతున్నప్పటికీ కూడా ఆయన మౌనంగానే ఉంటూ వస్తున్నారు. సో ఈ దీనంతటికి కారణం అదే నందమూరి బాలకృష్ణ గారు మరి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఆ రకంగా వివరించడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. నారా లోకేష్ తన అల్లుడు ఎవరెత్తున్నారో, మరి ఆయనకు ఈయన వస్తే ఆయన ప్రయారిటీ తగ్గుతుంది కాబట్టి ఆయన పక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా మరి గతంలో ఎన్టీఆర్ గారు నాణ్యానికి సంబంధించినప్పుడు అప్పుడు కూడా మరి వారు సపరేట్గా కుటుంబ సభ్యులు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది, కానీ వీరే సపరేట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది నందమూరి తారక రామారావు, కళ్యాణరామ్. అదేవిధంగా ఇదే కాకుండా అనేక సందర్భాలు అనుకోవచ్చు మనం. ఒక కేసు విషయానికి సంబంధించి మరి చంద్రబాబు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు కూడా నందమూరి కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళినా వీరు మాత్రం వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకంగా మరి ఇవన్నీ కూడా ఒక కారణంగా చూస్తున్నారు. చంద్రబాబు గారు చెప్పు చేతల్లోనే ఆయనకు మద్దతుగానే బాలకృష్ణ గారు వివరిస్తున్నారు తప్ప తన కుటుంబ వారసుడిగా నా కళ్యాణ రామ్ని కానీ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యంగా మరి ఈయన ఒప్పుకోవడం లేదనేటువంటిది మరోసారి బయటపడినటువంటి పరిస్థితి ఉంది అనేది ప్రధాన కారణం. ఓ పక్క లక్ష్మీ పార్వతికి సంబంధించి కూడా ఆమెను కూడా పక్కకు పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఆమె కూడా అక్కడ ఫ్లెక్సీలు వైసీపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఉన్నాయి. మరి ఎందుకంటే ఆమె వాదన ఏంటంటే నందమూరి తారక రామారావు గారు పార్టీలకు అతీతంగా ఆయనను అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి, నేను ఇప్పుడు పార్టీలో వైసీపీ పార్టీలో ఉన్నాను కాబట్టి అక్కడ పదవులు కూడా అనుభవిస్తున్నాను కాబట్టి మరి ఈయన ఆశీస్సులు ఎప్పుడు ఆ పార్టీ పైన ఉంటాయి, సో అందుకే ఏర్పాటు చేశారని చెప్పి ఆమె కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆ ఫ్లెక్సీలు కూడా అక్కడ తీసేసినటువంటి నేపథ్యం. సో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఎన్ని విభేదాలు వచ్చినప్పటికీ, ఎన్ని విభేదాలు సృష్టించి ఎన్టీఆర్ గారి బ్రాండ్ని చెడగొట్టినప్పటికీ కూడా మరి తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చిరస్మరణీయంగా ఉంటారు. ఆయన ఇమేజ్ని, ఆయన బ్రాండ్ని
తెలుగు ప్రజల గుండెలను మాత్రం చెరిపి వేయలేరనేది మాత్రం సత్యం. అలాంటి నందమూరి తారక రామారావు గారిని నిత్యం ప్రజలు తలుచుకుంటూనే ఉంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ కుటుంబమే విభేదాలు సృష్టిస్తూ, మరి ఒక పక్క అంటే అపోజిషన్ పార్టీలు ఆయనను ఏదైనా అంటే అనాలి, ఆయన అవమానించాలి, కానీ అపోజిషన్ పార్టీలు కూడా ఆయన ఖ్యాతిని కీర్తిస్తున్నటువంటి క్రమంలో మరి సొంత కొడుకులే ఆ విధంగా, సొంత కుటుంబ సభ్యులు ఆ విధంగా చేయడం ఏంటి అనేటువంటిది కూడా తెలుగు ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా ఆయన ఇన్ని సంవత్సరాలు 28 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయనను మరవనటువంటి తెలుగు ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడు ఉంటారు, మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ప్రతి తెలుగు గుండె కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన ఇమేజ్ని ఎవరు డ్యామేజ్ చేయలేరనేటువంటిది ముక్త కంఠంతో తెలుగు ప్రజలు ప్రపంచమంతా చాటి చెప్పేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం.